అసలు నువ్వు ఉన్నావంటే అమ్మే. ఆ అమ్మ లేని నాడు నువ్వు లేనే లేవు. అసలు ఆ మూలం అమ్మే. అంత గొప్పది సుమా అమ్మ. అటువంటి అమ్మకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు? ఎవరికైనా లోకంలో థ్యాంక్స్ చెప్పచ్చు, అయ్యా ఇంత ఉపకారం చేశారు థ్యాంక్స్ అండి అంటావు. అసలు లోపల తయారవుతున్నప్పుడు దీన్ని చూస్తే హడిలిపోతారు. కుళ్ళిపోయిన శవం ఎలా ఉంటుందో తయారవుతున్నప్పుడు ఇది అలాగే ఉంటుంది. అంత భయంకరంగా ఉంటుంది. అలాంటిదోటి లోపల ఉందంటే చాలామంది భయపడతారు. కానీ జాతి గొప్పతనం ఏమిటంటే ఎక్కడైనా సరే స్త్రీ తన ప్రాణం పోయినా మాతృత్వానికి ప్రాధాన్యత ఇచ్చి అటువంటి ఎముకల గూడు ఒకటి, అస్థిపంజరం ఒకటి లోపల తయారవుతోందని తెలిసినా పరమ ప్రేమతో కాపాడి తాను తిందామన్నా తినకుండా నోరు కట్టుకుని పిండం పెరగడం కోసం త్యాగం చేసింది. తన ఊపిరిని పిండానికి ఇచ్చింది, తన అన్నం తిన్న సారం పిండానికి ఇచ్చింది, తనలో ఉన్న సప్తధాతువులు పిండానికి ఇచ్చింది. వాడు ఊపిరి పోసుకున్న తర్వాత వాడిని బయటికి తోసింది, బయటికి తోసి వాణ్ణి వేరు శరీరంగా చూపించింది. కానీ అసలు నిజానికి అవన్నీ ఎవరి శరీరంలోవి? అమ్మ శరీరంలోది. కాబట్టి ఈ శరీరం ఏది? మా అమ్మ శరీరంలో ముక్క పెరిగి పెద్దదయ్యింది, ఆ అసలు శరీరం వెళ్ళిపోయింది. అందులో పెరిగిన ఈ శరీరం మాత్రం బయట తిరుగుతోంది. ఇది ఏది చేసినా ఎవరి వల్ల చేసింది? ఆవిడ వల్ల చేసింది. ఆవిడ దీన్ని లోపల పెంచి ఉండి ఉండకపోతే, ఆవిడ నాకొద్దు అని ఉండి ఉంటే ఇవాళ ఈ శరీరం ఉందా? అసలు దీంట్లో ఏదైనా చేశాను అనేటప్పటికి ఎలా అరిచిందో, ఎక్కడో అంబా అని అరిచింది అవుదూడ. ఎంత సంతోషించిందో పరదేవత. అది మాతృక, అది అమ్మ.